డియర్ స్టూడెంట్స్, ఇవాళ మనం ప్రకృతిలో ఉన్నటువంటి ఘన పదార్థాలు ఉష్ణోగ్రత అంటే వేడి చేస్తే ద్రవ పదార్థంగా మారుతాయి, ద్రవ పదార్థాలను వేడి చేస్తే వాయు పదార్థాలుగా మారుతాయి, వాయు పదార్థాలను చల్లబరిస్తే మళ్ళీ ఘన పదార్థాలుగా అయ్యేటువంటి ప్రాసెస్ ఉంటుంది. కానీ మీకు రెండు పదార్థాలు చూపిస్తున్నాము, నన్ను చూపించమ్మా. ఒకటి ఇదేంటన్నా, కల్రా ఉండ్లు ఉందా? ఇదేంటంటే కర్పూరం, ఇది ముద్ద కర్పూరం అంటాం, పచ్చ కర్పూరం అంటాము. ఇవి రెండు వేడి చేయకుండానే, వేడి చేయటం అంటే ఉష్ణోగ్రత పెంచడమే కాదమ్మా, వేడి చేయడం అంటే ప్రకృతిలో పెట్టినా సరే ఉష్ణోగ్రత ఉంటుంది, ఆ ఉష్ణోగ్రతకి ద్రవ పదార్థాలుగా మారకుండానే వాయు పదార్థాలుగా మారిపోతాయి. ఎలా తెలుస్తుంది? మనం చాలాసార్లు చూసిందాం, ఎక్కడ మనం బట్టలకి పొడవకుండా ఇవి చేస్తాము, ఒక వారం తరువాత చూస్తే దీని యొక్క పరిమాణం తగ్గిపోతుంది. అంటే ఏమైపోయింది? అదంతా కూడా వాయు పదార్థంగా. కర్పూరం కూడా మీరు ఓపెన్ చేసి పెట్టండి, ఓపెన్ చేసి పెడితే ఒక రెండు మూడు రోజుల్లోనే అది దాని యొక్క పరిమాణం తగ్గిపోతుంది, అణువులు మొత్తం కూడా వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది. ఇలా ఘన పదార్థము ద్రవ పదార్థంగా మారకుండా వాయు పదార్థంగా డైరెక్ట్గా మారేటువంటి ప్రాసెస్ని ఏమంటారు తెలుసమ్మా? ఉత్పతనము అంటాము, ఇంగ్లీష్లో దాన్ని సబ్మిలినేషన్ అంటాం. తర్వాత ఇంకోటి కూడా మన శ్రీనివాస మాస్టర్ చెప్పినట్టు, మన పిఎస్ మాస్టారు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా, ఏంటది? ఓడోని. దీని లోపల ఏముంటుంది? బాత్రూమ్స్ కానీ, ఇళ్లలో చెడు వాసన రాకుండా బ్యాక్టీరియా నుంచి తెరవడానికి ఉన్నటువంటి ఒక ఏముంటుందమ్మా, ఇట్లాంటి పదార్థం ఉంటుంది. ఇది కూడా ఒక వన్ వీక్ తర్వాత చూస్తే దీని పరిమాణం కూడా తగ్గిపోతుంది. అంటే ఇదేమవుతుంది? ఇది కూడా సబ్మిలినేషను, ఉత్పత్తనము జరుగుతుంది. సరే, ఈ మూడింటినే మనం పెట్టినటువంటి మూడింటినే ఒక వారం రోజుల తర్వాత చూద్దాము ఏం జరిగిందో. ఓకే, ఒక వన్ వీక్ తర్వాత వాటన్నింటినీ కూడా చూడమ్మా. చూడమ్మా ఏముందో, కర్పూరము దాని యొక్క పరిమాణం తగ్గిపోయింది, అడుగులు మొత్తం ఏమేమ్మా వాయు రూపంలోకి మారిపోయింది. మరి ఇది కలరా ఉండ కూడా ఏమైంది? ద్రవ రూపం మారకుండా వాయు రూపంలో కంటే ఉత్పత్తనము చెందింది. ఇది కూడా ఓడోనీళ్ళు ఇందాక అది ఆ వారం క్రితం ఉన్నటువంటి పరిమాణం ఎంత అయిందో. కాబట్టి ఉత్పత్తనమునకు సబ్మిలినేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి, అలా గమనించుకోవాలి మీరు కూడా. ఓకే, వెరీ గుడ్.